నెల్లూరు జిల్లా మరిపాడు మండల కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు గంగినేని సుబ్బరాయుడు జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ ప్రసాద్, మండల కార్యదర్శి సుధాకర్ మాట్లాడారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ను స్థాపించిన నాయకుల లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఐక్య ఉపాధ్యాయ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గాని పెద్దదిగా ఉంటూ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని చూరగొంటుందని తెలియజేశారు. అనేక ప్రజా సమస్యలపై ప్రజా సంఘాలతో భాగస్వామ్యమై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు షేక్ నాయిబ్ బాషా, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య, సిపిఎం మండల కార్యదర్శి రహమతుల్లా, ఐత్వా మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామలమ్మ, మూలి ప్రమీల, యూటీఎఫ్ నాయకులు కాజా రసూల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మణిపాడు మండలం యూటీఎఫ్ కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొంతమంది ఉపాధ్యాయ వర్గాలు, ప్రజా సంఘాలందరూ కూడా హాజరవడం ఎంతో సంతోషదాయకం. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మా స్థాపించినటువంటి నాయకుల యొక్క లక్ష్యాలని, ఆశయాల్ని ముందుకు తీసుకొని పోతూ, ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరంగా పోరాడుతూ, ప్రభుత్వంతో పోరాడుతూ, ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరిస్తూ, ఉపాధ్యాయ వర్గంలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుతూ, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్తలు ముందుకు తీసుకొని పోతారని, భవిష్యత్తులో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఒక్కటే ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ పెద్ద యూనియన్గా ఉంది, ఇది ఇలాగే కొనసాగుతూ ఉపాధ్యాయుల విశ్వాసాన్ని చూలుకుంటుంది. అదేవిధంగా సామాజిక సమస్యల పట్ల కూడా పూర్తి అవగాహనతో, సామాజిక సమస్యల మీద కూడా అకుంఠిత దీక్షతో పోరాడుతూ, నిరంతరం పోరాడుతూ, సమాజంలో కూడా మేము ఒక భాగం, ఉపాధ్యాయులు ఒక భాగం అనేటువంటి భావాన్ని తీసుకుని రావడం, అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాటంలో మేము మిగతా ప్రజా సంఘాలతో భాగస్వామ్యం వహించి ముందుకు పోతామని, పోరాడతామని, అందరికీ న్యాయం చేకూరుస్తామని, మా వంతు కృషి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.